హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ఫుడ్ కోర్ట్. ఈరోజు నేను మీకు మా ఇంట్లో ఏ విధంగా పల్లి చట్నీ చేస్తానో మీకు చేసి చూపిస్తానండి. ఇందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అందులోకి 1 గ్లాస్ పల్లీలు వేసుకొని పల్లీల్ని కలుపుకుంటూ సిమ్లోనే ఎర్రగాయంత వరకు వేయించుకుందామండి. రెగ్యులర్గా చేసే విధంగా కాకుండా ఈ విధంగా చేసుకుంటే ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారండి. ముఖ్యంగా చిన్నపిల్లలు మళ్ళీ మళ్ళీ చేయమని అడిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదండి, అంత బాగుంటుంది. పల్లీల్ని ఇలా సిమ్లోనే వేయించుకోవాలండి. సిమ్లో వేయించుకోవడం వల్ల పల్లీ టేస్ట్ కూడా బాగుంటుందండి. పల్లీ ముక్కి వేగిన తర్వాత ఇందులోకి 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా పల్లీలతో పాటు కలుపుకుంటూ పచ్చిమిర్చి ఫ్రై అయ్యేంత వరకు మనం వేయించుకోవాలండి. పచ్చిమిరపకాయలని ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ వరకు జీలకర్ర మనం యాడ్ చేసుకొని జీలకర్ర కూడా వేగే వరకు మనం కలుపుకోవాలండి. ఇదంతా మనం కలుపుకుంటూ ఉండాలి. ఈలోపు నా ఛానల్ని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. పల్లీలు ఈ విధంగా వేగిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని పల్లీల్ని చల్లార్చుకుందామండి. చల్లారిన పల్లీల్ని సిజార్లను తీసుకొని 1 స్పూన్ వరకు ఉప్పు, ఇప్పుడే నేను ట్విస్ట్ 4 స్పూన్ల వరకు మనం షుగర్ యాడ్ చేసుకోవాలండి. షుగర్ యాడ్ చేసుకొని వాటర్ లేకుండా కచ్చపచ్చగా ముందు మనం ఈ వేరుశనగలో గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ అయిన చట్నీని 1 గిన్నెలోకి తీసుకుంటే 1-2 డేస్ వరకు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.